ఏమయ్యా జగన్మోహన్ రెడ్డా మందు బాబుల్ని కూడా తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో నువ్వేరా సామె? మందు బాబుల మీద ఎవరైనా అప్పు తెస్తారా? అసలు ఆ పిచ్చోళ్ళట్ట నీకు అప్పిచ్చారు అని అడుగుతున్నా. మందు బాబులు పోయి అనా ఒక క్వార్టర్ దాగాలి, నా 100 రూపాయలు ఉంటాయి, ఇయ్యా 200 ఉంటాయి అని మమ్మల్ని అడుగుతుంటారు. నువ్వు ఏకంగా మందు బాబుల్నే తాకట్టు పెట్టావంటే నువ్వు చదువుకోలు లేకుండానే ఇంత అతి తెలివి ఉందా నీక? ఒరే నాయన, నీ పాస్ కాల, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మా పరిస్థితి ఏందా? దేశాన్ని అమ్మేసి ఉండేవాడు నువ్వు. సరే, మన హాఫ్ టికెట్ పోయి మన 35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. దేని మీద తెచ్చాడా? మీరేమన్నా భూములు గిములు అమ్మాడు అనుకుంటున్నాడేమో. మందు మీద ఆదాయం మీద తీసుకొని వచ్చాడు. ఎంత? 35,000 కోట్లు బాండ్స్. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం, అమరావతిని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక ఆశయంతో 2,000 కోట్ల బాండ్లు తెస్తే మీ తొక్కల సాక్షి పేపర్ ఏం రాసింది తెలుసా? ఇదిగో చూడు, బాండ్లతో జనానికి బ్యాండు 2,000 కోట్లకి. అమరావతి బాండ్లు జారీ అడుగడుగున ఉల్లంఘన. సరే, ఇది పక్కన పెడతాం. బాండ్లు ఇన్వెస్టర్లు తెలుగు తమ్ముళ్ళే సాక్షి. ఈరోజు అడుగుతున్నా, ఆ ఎడిటర్ పేర్లు నాకు తెలియదు కానీ సాక్షి వాళ్ళ ఇప్పుడేం రాస్తారని అడుగుతున్నా. 2,000 కోట్లకే మీరు భారీ స్కామ్ అని రాశారే, 35,000 కోట్లు మందు మీద మీరు తెచ్చిన డబ్బుని సాక్షి పేపరు ఏమని రాస్తారు అని అడుగుతుందా? సిగ్గుందా మీకు ఈ సాక్షి పేపర్ కని అడుగుతున్నా? అప్పుడు 2,000 కోట్లకి రచ్చ చేశారే, ఈరోజు మీ హాఫ్ టికెట్ 35,000 కోట్లు మందు మీద తెస్తే అదొక పెద్ద ఘనతగా చెప్పాలి. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో, ప్రపంచంలో, దేశంలో కూడా మందు మీద ఆదాయం మీద అప్పు తెచ్చిన ఏకైక వ్యక్తి మన హాఫ్ టికెట్ చదువు లేని, చదువు రాని సన్యాసి అయిన మన ముఖ్యమంత్రి అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, మద్యపాన నిషేధం లేదు అని నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకంటే ఈ 35,000 కోట్ల బాండ్లు తీసుకున్నప్పుడు ఒక పాయింట్ ఇన్ దట్ అగ్రిమెంట్ ఈస్ ఇన్ కేస్ ఇఫ్ ద గవర్నమెంట్ డస్ ఇంట్రడ్యూస్ ఆర్ స్టాప్ ఇఫ్ ద గవర్నమెంట్ స్టాప్స్ ద సేల్ ఆఫ్ లిక్కర్ ఇఫ్ ద గవర్నమెంట్ స్టాప్స్ ద సేల్ ఆఫ్ లిక్కర్ ద టోటల్ అమౌంట్ హ్యాస్ టు బి రీపేడ్ బ్యాక్ విద్ ఇన్ 3 మంత్స్. ఇప్పుడు తెలుగులో చెప్తాను వినండి, ఈ దశల వారి నిషేధం కానీ మందు అమ్మడం ఆపేస్తే ఈ 35,000 కోట్లు 3 నెలల్లో తిరిగి కట్టాలనే పాయింట్ ఈ బాండ్స్ అగ్రిమెంట్లో ఉందనేది సాక్షి పేపరు మనకి చెప్పలేదు. సాక్షి పేపర్ ఇది కన్వీనియంట్గా మర్చిపోయింది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంది? ఇంకొక 20 ఏళ్ళు మనం మద్యం ఎత్తే ప్రసక్తే లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడ్రా మీకంత అధికారం ఇచ్చిందా? ఈరోజు ఇంకొక 2 ఏళ్లలో నిన్ను ప్యాంట్ ఇచ్చి కొట్టి పంపించే పరిస్థితి వచ్చేసింది. ఎవరు అధికారం ఇచ్చారు మీకు? 35,000 కోట్లు 20 ఏళ్లకి 30 ఏళ్లకి మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకునే ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని అంటున్నా. అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎట్టొప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఇది న్యాయమా? అంటే మీ పార్టీకి మీరు వస్తారు, రేపు నువ్వు ముఖ్యమంత్రిగా 2 ఏళ్లలో దిగిపోతావు, ఎవరు బాధ్యత వహిస్తారు ఈ డబ్బుల గురించి అని కూడా అడుగుతున్నాం. సరే, తీసేసావు, వాడేసావు, ఆ బుగ్గన్న పోతాడు ముంబైకి, ఈయన బాగానే వాళ్ళు రెడీగా ఉంటారు ఎయిర్పోర్ట్లో, ఇంకా మిగతా స్టేట్లు అప్పులు అడిగే వాళ్ళు లేరు, మనోళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఆడవాళ్ళు బ్యాంకర్లు బటన్ నొక్కుతారు. ఈడొచ్చేసి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈయన బటన్ నొక్కుతాడు, డబ్బులు అయిపోతాయి. సరే, ఈ ఎట్ట కట్టాలి? ఇప్పుడు తెచ్చిన 35,000 కోట్లు ఎలా తిరిగి కట్టాలి? కాబట్టి తొందరలో మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి
జగన్ అన్న సారాయి యాప్ తొందరలో రిలీజ్ చేయబోతున్నాడు. ఏది జగన్ అన్న సారాయి యాప్? ఆ యాప్ సచివాలయంలో ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉండే వాలంటీర్లందరూ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ కదా, ఏ ఇంట్లో మందు తాగారు, ఎంత తాగారు, ఈరోజు తాగలేదు, ఎందుకు తాగలేదు, కాబట్టి సాయంకాలం లోపల విత్ ఫోటోస్ మన జగన్ అన్న సారా యాప్కి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే ఎలా కట్టాలి? ఇదే 35,000 crores ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్, ఇదేం చిన్న అమౌంట్ కాదు అది. కాబట్టి రేపో ఎల్లుండి నుంచి ఈ వాలంటీర్లందరినీ సేల్స్ ఎలా పెంచాలి, మద్యం ఎలా పెంచాలి, ఇంకా ఎంతమందిని తాగుబోతుల్ని చేయాలి, ఇంకా ఎంతమందిని లిక్కర్ అడిక్ట్ చేయాలి అని పనిచేసే విధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ ముందరికి వెళుతున్నాడని మనవి చేస్తున్నాను. ఆమాయన ఇంకొక విషయం, మన అదేమంటారు దాన్ని నవరత్నాలు, నవరత్నాల గురించి మీకు సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను. డాడీ డ్రింకింగ్, ఏదా డాడీ డ్రింకింగ్, సన్ గెటింగ్ అమ్మఒడి, డాడీ డ్రింకింగ్ సన్ గెటింగ్ అమ్మఒడి, సన్ డ్రింకింగ్ మదర్ గెటింగ్ పెన్షన్, హస్బెండ్ డ్రింకింగ్ వైఫ్ గెటింగ్ ఆసరా, అంటే నీ నవరత్నాలు అన్నీ ఈరోజు ముందుకు సాగేది మాలాంటి వాళ్ళు తాగే మందుతోనే అని కూడా మనవి చేస్తున్నా. నాకు ఎటువంటి సిగ్గులేదు చెప్పేదానికి. అంటే మేము తాగితే, మేము ట్యాక్సులు కడితే నువ్వు ఆసరాను అమ్మ ఒడి వాళ్ళకి ఇస్తున్నావా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు అనురాధ, వెంకటరామిరెడ్డి, వరుణ్ అనేవాళ్ళు ఇవన్నీ కూడా మద్యం బాటిల్స్ తీసుకువెళ్ళి వాటిని ఏదో టెస్ట్ చేసి ప్రైవేటు ల్యాబ్లో టెస్ట్ చేసి దానిలో విషపూరితమైనటువంటి కాంపౌండ్స్ ఉన్నాయి, ఇది తాగటం వలన ప్రజలు తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారు, దీనివల్ల అనేకమైన ఇబ్బందులు వస్తాయి అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం వాళ్ళేమో ఈ బాటిల్స్ తీసుకువెళ్ళటం, వాటినేమో ల్యాబుల్లో ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయటం, ఆ టెస్ట్ చేసినటువంటి వాటిని ఈనాడులో ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో వేయటం, ఇదంతా ఒక దుష్ప్రచారం. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారమే తప్ప దీనిలో వాస్తవాలు లేవు. ఎందుకని నేను చెప్తానంటే, ఈ పరీక్ష చేయించిన వారు ఎవరు? వీళ్ళేమన్నా సంఘ సంస్కర్తల, లేకపోతే మద్యపాన నిషేధం కోసం పోరాడినటువంటి యోధుల, ఎవరు వీళ్ళు? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి చెంచాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు బురదొల్లే ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ ప్రకారంగా తీసుకెళ్లడం, దీనిలో విషం ఉందని చెప్పేసి వీళ్ళు కలిపారు, లేకపోతే నాలో విషం ఉందో ఏదో ఒక ప్రైవేట్ ల్యాబ్లో చేయటం, దాన్నేమో ఈనాడు ఫ్రంట్ పేజీలో వేసి ప్రభుత్వాన్ని బదనాం చేయటం, ఇది వారి దురుద్దేశపూరితమైనటువంటి ప్రయత్నమని ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని కూడా మనవి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒకసారి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో కూడా పోయినసారి చాలా వివరంగా చెప్పారు. అప్పుడు కూడా ఎస్జిఎస్ ల్యాబ్లో మేము పరీక్షలు చేశాము, దీనిలో చాలా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్తే ఆ ఎస్జిఎస్ ల్యాబ్కి అఫీషియల్గా గవర్నమెంట్ లెటర్ రాస్తే వారు చెప్పారు దీనిలో ఏమి విషపూరితమైన పదార్థాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు టెస్ట్ చేయమనలేదు, మేము అలా టెస్ట్ చేయలేదు, అలాంటిది ఏమీ లేదని రాతపూర్వకంగా వారు ఇచ్చినటువంటి విషయాన్ని శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వారు శాసనసభలో ఏ విషయాలైతే చెప్పారో ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి, ఈ 20 డిస్టిలరీస్ కూడా ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 మేలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజలు ఆయన ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేశారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, అన్నీ కూడా పూర్వ ప్రభుత్వాలు ఇచ్చాయి.
1982లో కేవలం 5 మాత్రమే డిస్టిలరీస్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో 14 డిస్టిలరీస్ కి ఆయన పర్మిషన్ ఇచ్చారు. దానిలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 వరకు 7 డిస్టిలరీస్ కు పర్మిషన్ ఇచ్చినటువంటి గణుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇవాళ ఆయన ప్రభుత్వం ఆయన తాబేదారులు ఆయన చెంచాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మందు మీద విమర్శ చేసే పరిస్థితికి వచ్చారంటే అర్థం కాదు. మీకు ప్రజల మీద ఉన్న ప్రేమ ఏంటి? మీరు ఎందుకు అన్ని డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చారు? మేము ఒక్క డిస్టిలరీస్ కూడా పర్మిషన్ ఇవ్వకోకుండా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంటే మీరు బ్రాండ్స్ చెప్తున్నారు. శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, భూమ్ భూమ్ బ్రాండ్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు. ప్రెసిడెంట్ మెడల్ ఎవరిది? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయంలో వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇవాళ ఏ డిస్టిలరీ నుంచి అయినా సరే మందు విడుదలైతే ఈ విస్కీలు కానీ లేకపోతే ఈ ఐఎంఎఫ్ లిక్కర్స్ కానీ రిలీజ్ అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి చోట తయారు చేస్తారు, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, అక్కడ అధికారులు ఉంటారు, ఎక్సైజ్ అధికారులు క్వాలిటీ కంట్రోల్ని వాళ్ళు టెస్టులు చేసి ఎస్ దిస్ ఈజ్ బెస్ట్ బాగానే ఉంది మన నిర్ణీతమైనటువంటి ప్రమాణాలతోనే ఇది రిలీజ్ చేశారు అనేటువంటి విషయాన్ని సర్టిఫై చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందో చేయలేదే? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతే, అంతకుముందు కూడా ఇదే పద్ధతే. ఆ పద్ధతి ప్రకారం చేస్తుంటే మీ బ్రాండ్స్, మీరు ఇచ్చినటువంటి డిస్టిలరీ కంపెనీస్లో మీరు ఇచ్చినటువంటి మీరప్పుడు ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారో అదే పద్ధతుల్లో మేము చేస్తుంటే దీనిలో ఏదో విషం కలిపేశారు. విషం కలిపింది, విషం ఉన్నది మద్యంలో కాదు, మీ బుర్రలో విషం ఉందని మనం చేస్తున్నాం. మీరు విషపూరితమైనటువంటి ప్రచారం చేయడం కోసం మద్యాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. ఈ దుష్ట చతుష్టయం ఎవరైతే తెలుగుదేశం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉన్నాయో ఈ దుష్ట చతుష్టయం కావాలని ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు మద్యాలు ఎక్కడి నుంచో తీసుకెళ్లారు బాటిల్స్ అని చెప్తున్నారు, ఎంతవరకు నిజమండి అది? మీరు కావాలని మీరే విషం కలిపి మీరే ఇలాంటి ఇంప్యూరిటీని క్రియేట్ చేసి ఒక ప్రైవేట్ ల్యాబ్కి పంపించి ఆ ప్రైవేట్ ల్యాబ్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పి అది ఈనాడులో బ్రాండ్, ఈనాడులో మెయిన్ ప్యాజీలు వేయించి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని ఇవాళ తెలుగుదేశం ఎన్నుకొని చేస్తున్నది. దీన్ని చూస్తూ మీ ఊరుకు అని కూడా మనవి చేస్తున్నా. నేను అధికారులకు మనవి చేస్తున్నా, అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ విధంగా ఎవరైతే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారో వారి మీద చట్టపరమైనటువంటి పద్ధతుల్లో యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే సరైనటువంటి విధానం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అసలు తెలుగుదేశం వారి విధానం ఏమిటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇందాక మీకు చెప్పినట్టుగా సత్ఫలితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. జడ్పీటీసీ ఎన్నికలు కానీ, లోకల్ బాడీస్ ఎన్నికలు కానీ, బై ఎలక్షన్స్ కానీ, అసలు తెలుగుదేశం పార్టీ కానీ అపోజిషన్స్ కానీ నిలబడేటటువంటి పరిస్థితులలో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉన్నది. దీన్ని ఏదో ఒక విధంగా చిన్నాభిన్నం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దెబ్బతీయాలి, ప్రజల్ని దెబ్బతీయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరపాలి ప్రజల్ని అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటంటే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు, రెండు కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అమలు చేయడంలో అలాయలా కూడా కాదు. ఎక్కడ అవినీతి లేకోకుండా డైరెక్ట్గా బెనిఫిషియరీస్కి వెళ్ళే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనం అంటే ఏంటి, ఈ సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు, ఈ సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదంటే సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సినటువంటి ఆదాయాలు ప్రభుత్వానికి రాకూడదు, అందువల్ల ప్రజలెవరూ శిస్తులు కట్టకూడదు, ప్రజలెవరూ కూడా ప్రజలు కట్టవలసినటువంటి పన్నులు కట్టకూడదు, మద్యంలో వస్తున్నటువంటి ఆదాయం మద్యంలో రాకూడదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే అప్పులు పుట్టకూడదు, ఈ ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రోజుకో లెటర్ రాస్తున్నారు ఆర్బీఐకి, బ్యాంక్స్కి, ఏంటి మీరు అప్పు ఇవ్వడానికి వీల్లేదు వీళ్ళకి అనేటువంటి పద్ధతులు. ఇటు అప్పు పుట్టకూడదు, ప్రజల దగ్గర నుంచి వసూలు చేయకూడదు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలి, పేద ప్రజలు నష్టపోవాలి, ఈ ప్రభుత్వం గల్లంతు కావాలనేటువంటి ఒక విషపూరితమైన వాతావరణంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమేది తప్ప దీనిలో వాస్తవం లేదు. నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విస్కీలో విషం ఉందట, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విస్కీలో అమృతం ఉందా? నాకు అర్థం కాలేదు. అప్పుడు ఇప్పుడు ఒకటే కదా విస్కీ,
మీరు లెస్టే టెస్ట్ చేస్తే సరిపోతుందా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మధ్యంలో అమృతం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మధ్యంలో విషం. ఆ మధ్యం ఈ మధ్యం ఒకటే, ఆ డిస్టిలరీస్ ఈ డిస్టిలరీస్ ఒకటే. మేము ఒక్క డిస్టిలరీస్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఒక్క బ్రోవరీస్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. మీరు ఏ ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్సే, ఆ బ్రాండ్సే జరుగుతున్నాయి. ఆ బ్రాండ్స్ మా మీద రుద్దేసి ఈనాడులోను టీవీ ఫైవ్లోను చెప్పించి మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం వ్యర్థమవుతుంది. ఇలాంటి విషపూరితమైన ప్రచారాలు చేయటం ద్వారా మరింతగా మాకు అభిమానం పెరుగుతుంది తప్ప మా అభిమానాన్ని మీరు దెబ్బ తీయలేరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.